స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్నునొప్పికి శాశ్వత పరిష్కారం. నమస్తే విజ్ఞాన్. నమస్తే అండి. మనం ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ అయింది. సారీ, ప్రెస్ కాదు, ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఒక నోట్ ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేశారు వాళ్ళు, ప్రైమ్ మినిస్టర్కి రాశారు యాక్షన్ తీసుకోమని చెప్పి. ఏంటి, ఆదిపురుష్ మన మనకి అంతకుముందు ఉన్న రామాయణానికి విభిన్నంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ అది వాల్యూస్ని డిక్రీజ్ చేసేలా ఉంది, కిందకి లాగేలా ఉంది, దాన్ని ఇమ్మీడియట్గా బ్యాన్ చేయాలి అని చెప్పి ఒకటి రిలీజ్ చేశారు. నాట్ ఓన్లీ ఇన్ థియేటర్, ఇంకా ఫ్యూచర్లో ఓటీటీలో టీవీలలో కూడా దాన్ని బ్యాన్ చేయాలని కూడా మెన్షన్ చేశారు. మళ్ళీ ఇది ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ముంబైలో ఉంటుంది, పోవైలో. సో దే డిడ్ దిస్. సార్, అంటే ముంబైలో వాళ్ళు అంటే నార్త్ వాళ్ళే స్టెప్ తీసుకున్నారు. నార్త్ వాళ్ళే స్టెప్ తీసుకు అది మీరు చూస్తే కూడా ఒక మంచి నోట్ విత్ సైన్ రిలీజ్ చేశారు ఆయన, శ్యామ్లాల్ గుప్తా అనే ఆయన, విత్ సైన్ సైన్ చేసి వాళ్ళ యూనియన్ అందరూ సంప్రదించి ఆ హెడ్ సైన్ చేసి ప్రధానమంత్రి మోడీకి పంపించారు. ఇప్పుడు మనకి ఎక్కడో విభిన్నమైన మనకి డైవర్స్ టాక్ అయితే ఆల్రెడీ వస్తూ ఉంది, కానీ ఫస్ట్ నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం. మీరైతే ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ నుండి చెప్తున్నారు ఈ కైండ్ ఆఫ్ వివాదం రాబోతుంది అని. ఆ 1 ఇయర్ బ్యాక్ మీరు ఎలా గెస్ చేశారు? ట్రైలర్ చూసి ఎవరికైనా అర్థమైపోతుంది అండి దాంట్లో ఏమైంది. అప్పుడే మనకు తెలిసిపోతుంది కదా, పోస్టర్ చూస్తే సినిమా రిజల్ట్ తెలియదా? సేమ్ ఇంతే. కానీ వివాదాలకి వివాదం ఒకటి అయింది అంటే ఆ టైంలో అర్థమైంది, ప్రభాస్పై కుట్ర అని నాకు అర్థమైన తర్వాత ఆ కోణంలో నేను ఆలోచిస్తే నాకు ఇవన్నీ తెలిసిపోయింది. నాకు అనిపించింది ఇట్స్ హ్యాపెనింగ్ ద సేమ్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు, బట్ ఇది మన వైపు నుంచి ఎందుకు ఎవరు తీసుకోలేదు? మన అందరం సెంటిమెంటల్గా ఆలోచించాము, ఈ 500 కోట్ల దగ్గర పాపం నష్టపోతున్నారని, అంతేనా? సీరియస్లీ, నెంబర్ వన్, 500 కోట్లు 600 కోట్లు అనగానే 500 కోట్లు ముందు పెట్టి తర్వాత రిపేర్లకు ఇంకో 100 ఎక్స్ట్రా అయిందన్నారు దీనికి. అండ్ ఎంత కాదనుకున్న ప్రభాస్, అండ్ తప్పేం లేదు కదా సీరియస్లీ, మొత్తం అంతా నార్త్ వాళ్ళే కదా, విత్ టెక్నీషియన్స్ మిగతా ఆర్టిస్టులతో సహా కూడా. మహా అయితే ప్రభాస్ ఆయన అసిస్టెంట్ ఎల్లుంటాడు, ఆయన కూడా తెలుగువాడో లేదా వాళ్ళు పెట్టారో మనకు తెలియదు. సో ఇంతే, మిగతా వాళ్ళంతా నార్త్ టీమ్. సో ప్రభాస్ అనేసరికి మనకు అది ఇక ఎమోషనల్గా పాపం అయ్యో పాపం అనిపించి, ఇట్లా ఎవరు పాడు చేయట్లా కావా, మన వాళ్ళే ముందుకొచ్చి, ఈవెన్ మన వాళ్ళు ముందుకొచ్చా అంటే మీకు ఒకటి చెప్పాలి, మన లాస్ట్ టైం శాకుంతలం సినిమాకి ఎదురుదాడి చేశారు మన వాళ్ళంతా, సమంతని, సమంతని, దిల్ అండ్ గుణశేఖర్ని కూర్చొని ఎదురుదాడి చేశారు. నువ్వు ఏమనుకొని ఈ సినిమా తీసావు, ఏ మూలం తెచ్చి తీసావు, ఎంత కసరత్తులు చేసావు, ఎంత ప్రిపేర్ అయ్యి చేసావు, దీని గురించి మీరు ఏం తెలుసుకున్నారు, అది ఇది అన్నీ అడిగేసి దాడి చేశారు. అఫ్కోర్స్ శాకుంతలం క్లీన్ చిట్ అంటే ఏదో నాసిరకంగా ఉందని సినిమా, ఏదో నార్మల్గా ఉందని పోయిందే తప్పితే దాంట్లో అసలు కథ విషయంలో మాత్రం ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పాపం వాళ్ళు నీట్గానే చెప్పారు ఏమైంది, ఏం జరిగింది, ఎలా దూరమైంది, ఎలా కలిసింది. లాస్ట్ పాప ఆ బాబు భరతుడు మన అర్హ చేసింది నీట్గానే చెప్పారు. కాకపోతే ఆ క్లారిటీ బాగాలేదని, సెట్స్ బాగాలేవని, విఎఫ్ఎక్స్ దారుణంగా ఉందని ఇంతే కదా ట్రోల్స్ చేసింది. ఒక్క మలయాళం ఫేస్ ఉంది దుష్యంతుడు క్యారెక్టర్, ఆయన యాక్టింగ్ బాగాలేదన్నారు, మిగతా వాళ్ళందరూ ఇట్స్ ఓకే అని. ఆదిపురుషుకు వస్తే వరుస వివాదాలు, వివాదాలే వివాదాలు అన్నీ, ప్రతి ఇంచులో, ప్రతి క్యారెక్టర్లో, ప్రతి సీన్లో, ప్రతి డైలాగులో, ప్రతి చూపులో, అన్నిట్లోనూ వివాదమే. దేశమంతా వివాదాలు చూపిస్తున్న టైంలో టాలీవుడ్ మీడియా పర్సన్స్ మాత్రం ఎందుకు సపోర్ట్ చేశారు? ఈసారి వీళ్ళందరూ ఇటువైపు వచ్చారు స్టేజ్ పైకి ఎక్కి, ఏ సమంతని, ఏ శాకుంతలం సమంతని అయితే క్వశ్చన్స్ అడిగారో వాళ్ళే ఇటువైపు నిలబడి ఆదిపురుష్ చాలా గొప్ప చిత్రం, దీన్ని మీరు అందరూ తప్పక చూడాలని ఇటు నుంచి ప్రమోట్ చేస్తున్నారు. ఐ రియల్లీ సర్ప్రైజ్డ్ యెస్టర్డే. అది ఎందుకు శాకుంతలం లేదు, శాకుంతలం ఎందుకు ప్రమోట్ చేయలేదు అట్లా కదా? అది మాత్రం డబ్బులు కావా, గుణశేఖర్ మాత్రం పెట్టలేదా? అబ్బాయి కూడా మొత్తం ఉన్నదంతా ఊడ్చి పెట్టాడు శాకుంతలంకి, అయినా సరిపోకపోతే లాస్ట్ దిల్ రాజు గారు వచ్చి దాన్ని రిలీజ్ చేశారు. వాళ్ళ వల్ల కాలా, అప్పటికీ ఉన్న శక్తికి మించి పెడితేనే ఆ మాత్రం వచ్చింది. ఇప్పుడు అదే శాకుంతలం వీళ్ళు ఆదిపురుష్ పెట్టినటువంటి, చెప్పుకున్నటువంటి బడ్జెట్ పెడితే పాటికి ఇంకా బాగుండేది, చాలా బాగుండేది, హై లెవెల్గా ఉండేదేమో. అండ్ కథ యాజ్ ఇట్ ఈజ్ కదా, ఏం మార్పులు చేయాలా, చేర్పులు చేయాలా, ఎక్స్ట్రా క్యారెక్టర్లను పెట్టాలా, ఎవరిని కూడా చెండాలంగా చూపించలా, అందరినీ అందంగానే చూపించారు, నీట్గా చూపించారు. నెమలుల దగ్గర నుంచి సమంత వరకు అందరూ పర్ఫెక్ట్. చివరికి అర్హ కూడా నచ్చింది అందరికి, భరతుడు క్యారెక్టర్లో ముద్దు ముద్దుగా అమ్మాయి, ఎవరు ఏ కంప్లైంట్స్ ఇవ్వలా. బట్ మన వాళ్ళు మాత్రం దాడి చేశారు. ఇక్కడ 100 కంప్లైంట్స్ ఉన్నా సరే మన వాళ్ళు నోరు విప్పట్లా. సరే, ఇంకా అది ఏమంటారు, ఎందుకంటారు,
మేబీ ఇంతక మనం అన్నట్టు పాపం 500 కోట్లు రాలేదనో, లేకపోతే ప్రభాస్ గారు తప్పేం లేదనో, లేకపోతే బాలీవుడ్ మన మీద కావాలనే కుట్ర చేసింది. అయినప్పటికీ అట్లీస్ట్ మనమన్నా నిలదొక్కొని ఉన్నది థియేటర్లో. అంటే ఇప్పుడు మనం నెగిటివ్ చేస్తే డిస్ట్రిబ్యూటర్లకు నష్టం వస్తుంది కదా. వాళ్ళు బతకాలి అంటే మనం కొంచెం పాజిటివ్గా ఉండాలి. ఎందుకంటే ఇది మనం కావాలని చేసిన తప్పు కాదు, ఎవరో చేసిన కుట్ర కాబట్టి మనల్ని మనమే కాపాడుకుందాం అన్నట్లు చేసి ఉండొచ్చు. మంచి పరిణామమే అనిపిస్తుంది. బట్ కాకపోతే దీనివల్ల వీళ్ళకి తెలుసుకోవాల్సింది ఏంటంటే, నెక్స్ట్ టైం ఇట్లాంటి సమంత వాళ్ళ గుణశేఖర్ లాంటి వాళ్ళ వచ్చినప్పుడు వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తే బాగుండేది, అదొకటే అనిపించింది. సరే అది వదిలేద్దాం. ఇంకా నెక్స్ట్ దీనిపైన ఇప్పుడు రైటర్ ఈయన అందరూ టికెట్లు కొని పంచుతున్నారు కదా, 10,000 టికెట్లు రామాలయంలో ఇక్కడ. ఇప్పుడైతే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, సరే సారీ టు ఇంటరప్ట్ యూ, సపోర్ట్ చేస్తున్నారు సరే. ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ మీడియా పర్సన్స్, వాళ్ళందరూ రివ్యూలు ఇచ్చిన వాళ్ళే కదా. అవును అవును అవును. సో రివ్యూలు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు సపోర్ట్ చేయాలి అన్నట్టు ఏదో వాళ్ళు బాధగా తీసుకొని లేకపోతే పర్సనల్గా తీసుకొని పడిపోకూడదు సినిమా అని పాజిటివ్ రేటింగ్ ఇచ్చారనుకోండి, నెక్స్ట్ టైం వాళ్ళు రివ్యూని ఎందుకు నమ్ముతారు? అసలు ఆడియన్స్ నమ్మరు, నమ్మరు, అసలు నమ్మరు. ఎందుకంటే ఇంతకుముందు చేసినప్పుడు కూడా ప్రెస్ మీట్కి పిలిస్తే అంతకు మించి ఉంటుంది. ఫస్ట్ టైము గమనం సినిమాకి వీళ్ళంతా వచ్చారండి. అప్పుడు గమనం సినిమా గురించి మాట్లాడకుండా శ్రియ దగ్గరికి వచ్చి మీ భర్త గారి గురించి చెప్పండి అన్నారు. వచ్చింది గమనం గురించి, గమనం గురించి అడగండి, మా భర్త గారి గురించి ఇప్పుడు ఎందుకు అవసరమా అనింది. భర్త గురించి అడగగానే చీదరించుకున్న శ్రియ, ఇంకా విడాకులే, విడాకులు ఇచ్చేసింది. అండ్ అక్కడ ఆ టైంలో గమనం కంటే శ్రియ విడాకులు బాగా హల్చల్ చేసింది. తర్వాత వాళ్ళ పాపము వాళ్ళ హస్బెండ్తో బీచ్లో దిగిన అక్కడ దిగిన రొమాంటిక్ ఫోటోలు షేర్ చేసుకొని దాన్ని కొంచెం తెరదించుకున్నారు. నెక్స్ట్ తర్వాత ఇక మన శాకుంతలం గారికి వచ్చేద్దాం. శాకుంతలం కూడా అంతే, ఎదురుదాడి చేశారు. తర్వాత శాకుంతల అంటే భర్తకు దూరమై విరహ వేదన అనుభవించే ఒక మహిళ కథ. ఈ క్యారెక్టర్ మీరు చేసినప్పుడు మీరు కూడా మీ పర్సనల్ లైఫ్లో ఇలా అనుభవించారు కదా. అలా అలా క్వశ్చన్ వేసినప్పుడు ఈ తర్వాత ఆమెను అడిగాడు, ఆమె ఏం మాట్లాడాలో అర్థం కాలే టైంకి. దిల్ రాజు గారి మైక్ లాక్కోవడము, గుణశేఖర్ గారి మైక్ అయినా సరే ఆవిడ పర్వాలేదు నేను సమాధానం. క్వశ్చన్ అడిగింది మీడియా నుంచి, మీడియా నుంచి మన వాళ్ళనే అడిగారు. చాలామంది ఉన్నారు మహామహులు, ఎందుకు వాళ్ళే అడిగారు. యూట్యూబ్లో ఉందండి ఆ ప్రెస్ మీట్ శాకుంతలం అని కొడితే 35 మినిట్స్ ఎంత ఉంటుంది, ప్రతి క్వశ్చన్ చూడండి ఎంత బాగా ఎలా అడిగారు. అంటే ఇంత దాడి చేశారు యాక్చువల్లీ వీళ్ళంతా. ఇప్పుడు అలాంటి వాళ్ళే దేశమంతా నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే ఆదిపురుషుని చాలా బాగుంది, అసలు ఎంత బాగుంది అంటే అంత బాగుంది, అసలు అది తోక కాదు ఇంకేదో హనుమంతుడిది ఆ లెవెల్లో చెప్తున్నారు ప్రతి ఇంచు ఇంచు. హనుమంతుడు నీ అబ్బా అన్న మాటలు మాట్లాడారు కదా, మరి అది తప్పుగా అనిపించలేదా? అనిపించలేదు, అనిపించలేదు వీళ్ళకి, అదేదో కొత్త ప్రయోగం అనుకున్నారు. సో ఆ రకంగా దాన్ని ప్రమోట్ చేస్తుంటే నెక్స్ట్ టైం వీళ్ళ రివ్యూస్ నమ్ముతారా నమ్మరా అనేది నిజంగా క్వశ్చన్ వరకే. ఇక ఇది వదిలేస్తే ఇంకా ఎంత కాదనుకున్నా మన వాళ్ళలే, మరీ ఎక్కువ మాట్లాడడం పద్ధతి కాదని చెప్పి దాన్ని కట్ చేయాలనుకున్నాను నేను. ఇప్పుడు యూనిట్ వైజ్గా ఓం రావు ఒక ఇచ్చిన క్లారిటీ చెప్తాం. ఫస్ట్ ఓం రావు ఏమన్నాడంటే, ఇవాళ ఈ పిల్లలకి సుగ్రీవుడు, వాలి, దుష్యంతుడు, నరకాసురుడు అంటే అర్థం కాదండి, ఐస్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ అనే ఇట్లా అవెంజర్స్ ఇట్లాంటి టైటిల్స్ ఇస్తేనే అర్థమవుతుంది. అందుకే ఆదిపురుషు ఈ కాలం పిల్లలకు అర్థం కావాలని మేము అలా తీసాము అడ్వెంచరస్గా. అది వాళ్ళకి అర్థమైంది, పిల్లలందరూ ఎంజాయ్ చేస్తుంటే మీరెందుకు వివాదాలు చేస్తున్నారు అని చెప్పి సూటి ప్రశ్న వేశాడు ఓం రావు. ఆయన అలా అన్న తర్వాత అందరికి ఇంకా ఆక్రోశం వచ్చింది. అది కాస ఎక్కడ కంటిన్యూ అయిందంటే, ఈ రైటర్ అందరూ టికెట్లు బాగా పంచుతున్నారు కదా అని చెప్పి ఈయన కూడా ఒక 2 బండిల్స్ పట్టుకొని అందరి వెస్ట్కి వెళ్ళాడు. అక్కడ రామ్ మందిర్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళి రైటర్ మనోజ్ మనోజ్ ముంజాషిర్. సో ఆయన వెళ్ళిన తర్వాత పూజ అంతా అయిపోయింది, అందరూ హారతులు ఇచ్చారు. ఒకసారి గుంపు వచ్చింది, కాసేపు కూర్చున్నాడు. ఆ హాఫ్ అన్ అవర్లో కనీసం ఒక 50 to 60 అరౌండ్ పీపుల్ ఉంటారు కదా ఆల్మోస్ట్ ప్రతి హారతి సెషన్కి. అంతమంది ఉన్నప్పుడు ఈయన అందరికీ ఈ టికెట్లు పంచిన 2 బండిల్స్ ఇచ్చాడు. అందులో ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు, 2 బండిల్స్. ఆ 2 బండిల్స్ని ఆ పూజారి తీసుకొని దీవించాడు. ఏదో భక్తుడు సేవ చేశాడు, రామాయణం చూపించాలనుకున్నాడు. సరే పోనీలే, ఈయన తప్పే ఉంది అన్నట్లుగా ఆయన ముందే ఒక రకంగా తీసుకున్నాడు.
తర్వాత ఇంతకు మీరు అని అడిగితే నేనే ఈ సినిమా రైటర్ని అని చెప్పాడు. ఈ పేరు చూసావా, ఇది నేనే ఈ సినిమా రైటర్ని అంటే అక్కడ పూజారికి కోపం వచ్చింది. పూజారి ఏం చేశాడంటే, ఆదిపురుషుని రామలయం పూజారి కదా, ఫస్ట్ డే నేను చూసేసి వచ్చేసి ఆయనకు అసలు నచ్చక ఆ గుడంతా మళ్ళీ కడిగాడంట. రాముణ్ణి చాలా ఇదిగా చూపించారని చెప్పేసి ఆయనకు అస్సలు ఓర్చుకోలేక గుడంతా శుభ్రం చేసేసి ఆ వస్త్రాలు కూడా మార్చాడంట రాముడిది. అంటే ఆ వస్త్రాలు వాళ్ళు ఎప్పుడో నెలకోసం అరౌండ్ కొన్ని డేస్ మారుస్తారంట ఆ గుళ్ళో మాత్రం. ఆ రోజు కొత్తవి మార్చేశారు, అలా చేశారు. అంటే ఏదో అయ్యింది అని చెప్పేసి ఏదో గుడికి గ్రహణం పట్టినప్పుడు తలుపులు వేసినట్లుగా ఆయన అలా ప్రవర్తించాడు. ఇప్పుడు ఆయన ఈ రైటర్ అని చెప్పేసేసరికి నాకు బాగా కోపం వచ్చింది, నువ్వు ఏ ఆధారంగా రాసావు, దేన్ని పాయింట్ చేసుకొని రాసావు, ఏది ఇన్స్పిరేషన్గా తీసుకొని రాసావు, ఏ గ్రంథం చదివావు, నీకు అసలు దీనికి ఏం తెలుసుకొని రాసావు. గట్టిగా ఒక ఆయన ఇంకా నలుగురు భక్తులు కొంచెం ఆవేశంగా అడిగేసరికి ఇక అక్కడ నుంచి అయితే తప్పించుకున్నాడు. ఎక్కడ ఏం చెప్పాడంటే, నాకేం సంబంధం లేదండి, ఓంరావుతో ఏం చెప్తే నేను అది చేశాను, మీరు ఓంరావుతో అడగండి, నన్నేం అడగడానికి ఏం లేదు, డైరెక్టర్ ఏం చెప్తే నేను అది రాశాను, మీకు ఏం ప్రాబ్లం ఉన్నా డైరెక్టర్తో మాట్లాడుకోండి అని చెప్పేసరికి ఆయన అక్కడి నుంచి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయనకి ఏదో అనిపించింది, ఎందుకంటే మంచిది ఆముల నుంచో ఏముల్చో ఎవడొచ్చి కొడతాడో తెలీదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకున్నాడు, సార్ నాకు ప్రాణహాని ఉంది, నేను పలానా సినిమా రైటర్ని, ఎక్కడికి వెళ్ళినా వ్యతిరేకత వస్తుంది, నన్ను ఎవరేం చేస్తారో అర్థం అవ్వట్లేదు, మొన్న గుడికి వెళ్తే ఇలా విరుచుకుపడ్డారు పైన, ఇక నుంచి నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే నాకు భయం వేస్తుంది, కొంతమంది తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా నాకు కొంచెం ఏదైనా సెక్యూరిటీ కల్పించండి అని చెప్పి బాంద్రా పోలీసుల దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు అంతవరకు వచ్చింది. అండ్ ఇక పోతే మన శక్తిమాన్, ఆయన అయితే అసలు ఇండియా పరువు తీసింది ఈ సినిమా, భారతదేశ పరువే తీసేసింది. ఎన్నెన్నెన్నెన్నో సినిమాలు ఉన్నాయి, ఆదిపురుషు మన భారతదేశానికి అగౌరవం. ఇది అసలు ఇది తీయకుండా బాగుండేది, వీళ్ళు ఏ మూల నుంచి ఏమనుకొని తీశారో మాకు తెలియదు. ఇప్పుడు మేము చేసాం క్యారెక్టర్స్, కాకపోతే సూపర్ హీరోస్ క్యారెక్టర్ చేసాము, సూపర్ న్యాచురల్ పవర్స్ ఎక్స్ట్రా పవర్స్ వచ్చినప్పుడు మేము మనిషి ఏం చేస్తాడో అలాంటివన్నీ చేసాము. ఆ విధంగా వీళ్ళు ఒక సినిమా తీసినా బాగుండేది, కానీ దానికి రామాయణం అనే పేరు పెట్టి రామాయణాన్ని భ్రష్ట పట్టించారు వీళ్ళు భారతదేశానికి. ఇది ఒక ఇది నేను అసలు ఈ బతుకున్న ఈ కొద్ది రోజుల్లో ఇదెందుకు చూశానని బాధపడుతున్నాను అని అన్నాడు ఆయన. అంత పెద్ద మాట అన్నాడు, అంటే ఇది చూడకుండా చనిపోయినా బాగుండేది, నేను బతుకున్న పీరియడ్లో ఇలాంటిది రిలీజ్ అవ్వడం నాకు అవమానంగా ఉందని అన్నాడు. సో అది ఆయన వెర్షన్. ఇకపోతే మన మెయిన్ టాపిక్ ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్, వాళ్ళు అయితే డైరెక్ట్గా ఓంరావుత్ మీద ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేశారు. ఇక ఫ్యూచర్లో ఓటీటీలో కాకుండా టీవీలో కూడా ఎక్కడ దీన్ని ప్రదర్శించకండి, దీన్ని నిలిపివేయండి, అసలు ఇది మన సమాజానికి అవసరం లేనిది, ఎంటర్టైన్ చేయకండి. ఈవెన్ కేరళ స్టోరీని కూడా ప్రభుత్వం ఏమనలేదు, కానీ ఆదిపురుష్ మాత్రం వీళ్ళు అసలు కట్టలు తెంచుకుంది, వీళ్ళకి మామూలుగా లేదనమాట. ఉన్నది ఉన్నట్టు చూపించారు, లేకపోతే జరిగినవి చూపించిన కొంతవరకు 80% వాస్తవం ఉంటే ఎంకరేజ్ చేస్తారేమో. ఇది రామాయణం, ఇది రామాయణాన్ని అసలు లేని డైలాగ్స్, యూజ్ చేయని డైలాగ్స్ అవన్నీ పెట్టారంటే, రామనుడు ఫైట్ చేసుకోవడం అనేది. టైటిల్ ఏమో ఆదిపురుష్, సినిమాలో మాత్రం రాముడు ఆఖరి పురుష్. వీళ్ళందరికీ ఇంపార్టెన్స్ ఇచ్చాక ఆయనకి ఇచ్చారు, మిగిలింది ఏమైనా ఉంటే నువ్వు కూడా ఉన్నావు కదా ఈ మాత్రం ఇంపార్టెన్స్ తీసుకోని ఆ క్యారెక్టర్కి కూడా. అంటే ఎక్కువ ఏమీ పర్ఫామ్ చేయడు, ఎక్కువ స్కోప్ లేదు, కొన్ని కొన్ని చోట్ల గ్రాఫిక్గా వాడేశారు ఆయన్ని. అండ్ మోస్ట్లీ పార్ట్స్ అన్నీ కూడా చీకట్లో చూపించడమే, సో తేలిపోయింది అంతా కూడా. సో ఆ రకంగా సినిమా అయితే ఏదో అట్లా సాగింది. ఇప్పుడు ఇన్ని వివాదాలు, ఇన్ని ఆయన కూడా నార్మల్ డైరెక్టర్ ఏం కాదు, తానాజీ తీసిన డైరెక్టర్ కదా. తానాజీ తీసిన డైరెక్టర్ అంటే అనాలిసిస్ చేసుకోలేరా, లేకపోతే బయట చేశాడనే కదా మనం మాట్లాడుకుంది, అది తెలిసిపోతుంది కదా. హీ డిడ్ వాంటెడ్లీ, కాకపోతే ఇప్పుడు ఆయన చేసిన పాపానికి యూనిట్ వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు. యూనిట్ వాళ్ళంటే పక్కన పెడితే పాపం డిస్ట్రిబ్యూటర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఒక డిస్ట్రిబ్యూటర్ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉందంటే ఆయన ఏమనలేక ట్రోల్స్ చేస్తున్నారు అందరూ, తెల్లారితే థియేటర్స్కి ఎవరు రావట్లే, అన్ని థియేటర్స్ ఖాళీ, ఎక్కడ కూడా కలెక్షన్స్ రావట్లే. ఆల్మీన్ మొన్న వీకెండ్కే ఆగిపోయింది, ఆల్రెడీ బుకింగ్ చేసుకున్న వాళ్ళు చచ్చినట్టు వెళ్ళారు, టాక్ బయటకు వచ్చినట్టు ఇంకెవరు చూడట్లే. అండ్ థియేటర్స్ తగ్గిస్తా వస్తున్నారు. ఆ డిస్ట్రిబ్యూటర్ చాలా డబ్బులు ఇచ్చుకున్నాడు, అంటే ఆల్మోస్ట్ 185 crore బిజినెస్ చేసింది కదా రెండు తెలుగు రాష్ట్రాల్లో,
బాగా మంచి భారీ మొత్తానికే కొన్నాడు. ఎవరు? శశిధర్ అని మన మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్ అనమాట. ఇక ఆయన ఇంకా శాపనార్థాలు పెట్టేశాడు ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక. ఎవరికి? జనాలకి. జనాలు జనాలకి ఆదిపురుషుని ట్రోల్ చేస్తే మీరు నాశనం అయిపోతారు, దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు ఇది అని, ఇదే నా శాపం అని చెప్పి పెట్టారు. అయితే మరి మరి కథలో ఎన్ని లోపాలు చూపిస్తున్నారు కదా, లోపాలతో తీసిన డైరెక్టర్కి ఏం పెట్టలేదా? కథ అదే కదా, నీ వల్లే కదా మేము ఇది కొనాల్సి వచ్చింది అని చెప్పేసి డైరెక్టర్ని తిట్టలే. చూసే జనాలనే తిట్టాడు డైరెక్ట్గా ఆదిపురుషుని. ఎవరైతే ట్రోల్ చేస్తారు టికెట్ పెట్టి కొన్నందుకు వాళ్ళనే తిట్టారు. ట్రోల్ చేసే ప్రతి ఒక్కరు దేవుడు శిక్షిస్తాడనమాట వాళ్ళందరినీ, ట్రోల్ చేయకూడదని. అదే వీళ్ళకి ట్రోలర్స్కి స్టఫ్ ఇచ్చింది డైరెక్టరే కదా, వాళ్ళు ఊరికే కూర్చోబెట్టి ఆదిపురుషు ట్రోల్ చేయాలని చేయాలి. వాళ్ళకి స్టఫ్ ఇచ్చింది. ఇప్పుడు నిన్న మొన్నేమో హనుమంతుడి సీటు ట్రోల్స్, ఆ తర్వాతనేమో ఈ బన్నీ ఫేస్ ట్రోల్స్, ఆ తర్వాత ఇట్లాంటివి కొన్ని కొన్ని ఉన్నాయి. సో వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళు, అంతకుముందు తిరుమల ముద్దులు ట్రోలు ఒక్కొక్కటి వీళ్ళే ఇస్తున్నారు కదా, ఎక్కడైతే ఏం లేదు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక హనుమంతుడి లాంగ్వేజ్ ట్రోలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో అది ఇప్పటికైనా నాకు తెలిసి అసలు ఈ సినిమా నిలిపివేస్తేనే బెటర్ అనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆడిన కొద్దీ విమర్శలు పెరిగే కొద్దీ ప్రభాస్ కెరీర్ కూడా పాడవుతుంది అనవసరంగా. అది ఏదో మనం విడుదల అవ్వలేదు, మనం ఏం చూడలేదు అనుకొని మర్చిపోతే బెటర్. ఇంకా 500 కోట్ల సంగతి అంటారా, ఆ సింపతి మన దగ్గర క్రియేట్ చేశారు కానీ అందుకే మొత్తం అక్కడ చేశారు షూటింగ్. 500 కోట్లు అసలు అవ్వలా. అది చూస్తే అందరూ అంటున్నారు అవ్వలే అంత అయ్యి ఉండదు అని. అండ్ ఇంకొకటి కూడా అనిపిస్తుంది, ఆ విఎఫ్ఎక్స్ స్టూడియో ఏదైతే చేశారో విఎఫ్ఎక్స్ వర్క్ అంతా, అది హాఫ్ ఆఫ్ దట్ ఈజ్ ఓన్డ్ బై ఓం రావత్. సో ఎక్కడికక్కడ చుట్టేసి మిగతాది అంతా తీసేసుకున్నాడు అన్నది కూడా వినిపిస్తుంది. అది ఎంతవరకు మన తానాజీలో ప్రొడ్యూసర్ ఆయన ఉన్నాడు కదా, మన హీరోనే ప్రొడ్యూసర్ అజయ్ దేవగన్, ఆయనకు కూడా ఉంది పోస్ట్ ప్రొడక్షన్ విఎఫ్ఎక్స్ స్టూడియో ఉంది. అవును. అండ్ ఈయనకు కూడా ఉంది. సో వీళ్ళిద్దరు కలిసి తానాజీని తీశారు. సో ఈయనకు ఆల్రెడీ ఉంది కాబట్టి సగం ఖర్చు ఇక్కడే కదా అయిపోయింది. అండ్ వాళ్ళకు కూడా కొత్తగా ఏం క్రియేటివ్ చేయాలా. ఆయన విఎఫ్ఎక్స్ స్టూడియో ఉండి కూడా ఫస్ట్ అలాంటి విజువల్స్ రిలీజ్ చేశారు ఆయన కదా, ఎంత దారుణం. పోనీ బయటికి ఇస్తే వాళ్ళు పాడు చేశారు నా సినిమాని అని ఏమన్నా అనుకోవచ్చు. ఆయనకున్నా కూడా స్టూడియో ఏది మన దీన్ని ఏమంటారు మొత్తం అన్ని సినిమాలలో ఉన్నవే కదా, కట్ చేసి అతికిచ్చారు. ఫ్రీగా అయిపోయింది కదా, చాలా సింపుల్గా అయిపోయింది. నాకు తెలిసి 50 కోట్లు కూడా అయ్యి ఉండదు ఆదిపురుషుకి. ఒక సున్నా తీసేయాలి, చాలా ఎక్కువ చేసాను. మన వాళ్ళు కూడా వాళ్ళు 500 కోట్లు అన్నందుకు పాపం ఎక్కువ డబ్బులు పెట్టుకున్నారు. అండ్ టికెట్ రేట్లు కూడా అట్లీస్ట్ టికెట్ రేట్లు పెంచారులే సంతోషం, కొద్ది గొప్ప వచ్చాయి లాభాలలో. బట్ భారీ నష్టాలు అయితే పొందారు అందరూ. భారీ నష్టాలు పొందాలంటే నిజంగా అంత పెట్టారా అంత అయిందనే పెట్టలేదా అనేదే కదా క్వశ్చన్. లేదు, ఎక్కడ నాకు ఏమనిపించింది అంటే లైగర్కి కూడా ఇదే వివాదం అయింది కదా, వెనకాల కరణ్ జోహర్ దగ్గరుండి మరీ చేపించాడు, ఇప్పుడు ఓంరావుత్ ఈ సినిమాని చేయించాడు. ఇప్పుడు నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్ల గొడవ వస్తుంది చూడండి తర్వాత. ఇప్పుడు బ్యాన్ చేయండి అని వచ్చేస్తుంది. రేపు ఏంటో సినిమా బ్యాన్ అవుతుంది, ఓటీటీ వాళ్ళు ఏడుస్తారు ఫస్ట్. వాళ్ళు డబుల్ రిటర్న్ ఇచ్చేయాలిగా, ఓటీటీ రిలీజ్ లేనప్పుడు. మంచి బిజినెస్ చేసింది ఓటీటీకి ముందే, అది రిటర్న్ వస్తాయి, శాటిలైట్వి రిటర్న్ వచ్చేస్తాయి. అండ్ డిస్ట్రిబ్యూటర్లు ఏమో గొడవ చేస్తారు ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, మా డబ్బులు మాకు కావాలి. ఇప్పుడు ఇదే జరగబోతుంది. ఇంకా ఉన్నాయి వివాదాలు, ఇంతటితో ఆగిపోవాలి. ఆది పురుష అంటే మొత్తం వివాద పురుష ఇది. ఇంకా ఉన్నాయి వివాదాలు, ఇక్కడికి ఆగలేదు. సో వీళ్ళైతే ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేశారు, ప్రైమ్ మినిస్టర్ కూడా రిక్వెస్ట్ అయితే పెట్టారు ఇలా బ్యాన్ చేయాలని. సో నెక్స్ట్ మనం వేచి చూడాలి అసలు ఏమవుతుందో. అండ్ ఇంకొకటి, హిందూ సంబంధించిన సినిమాలు ఏమొచ్చినా సరే ప్రధాని మోడీ చూసి ఎంకరేజ్ చేసేవాడు, నిర్మలా సీతారామన్ చూసి ఎంకరేజ్ చేసేది, ఆది పురుష దగ్గర కూడా రానివాళ్ళ వాళ్ళు. ట్రైలర్ చూసినప్పుడే గెంటేశారు స్టార్టింగ్, ఎప్పుడో అప్పుడు టీజర్ రిలీజ్ అయినప్పుడు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మొహం కూడా చూడాల. వాళ్ళకు కూడా అర్థమైంది అమ్మో ఎందుకు వచ్చిన గొడవ వీళ్ళతో అని. చివరి కాంతార సినిమాని కూడా వాళ్ళు నిర్మల సీతారామన్ పొగిడింది, మోడీ గారు చూశారు చాలా బాగుంది సినిమా మీరు చూడండి అన్నాడు. ఇక్కడ ఏముంది, ఆది పురుష చూడలేదు. ప్రభాస్ గారిని బాలీవుడ్ని పంపించడానికి, బాలీవుడ్ నుండి పంపించడానికే ఇదంతా ఎత్తుగడ ఇంత, అంటే నార్మల్ 1-2 మీటర్ నుంచి పడేస్తే దెబ్బ తెలియదు అన్నట్టు ఏకంగా శిఖరం మీదకి ఎక్కిచ్చేసి ఇదే టాప్ లెవెల్, ఎవరు రీచ్ అవ్వలేని లెవెల్. అక్కడి నుంచి పడేస్తే మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి సంవత్సరాలు పడుతుంది కాబట్టి. సో మనం ఇందాక అనుకున్నట్టు, సో అన్నీ బయట అందరూ అనుకుంటున్నట్టు, సో ఇది ఎజెండా అన్నట్టు ఫీల్ అవుతున్నారు కదా అందరూ. పైనుంచి పడేస్తే ప్రభాసే కదా పీక్ కదా, పాన్ ఇండియా స్టార్ కదా, ఫస్ట్ ఆయన్ని పడేస్తే మిగతా వాళ్ళందరూ ఎవరున్నారో తర్వాత వారిని బిల్డ్ చేద్దాం పైకి అన్నట్టు. కానీ ఆయనతో పాటు పడితే వీళ్ళు కూడా పడుతున్నారుగా, డైరెక్టర్ నువ్వేగా.
కానీ డైరెక్టర్ పడే ఛాన్స్ లేదు, ఎందుకంటే మళ్ళీ వెంటనే బాలీవుడ్లో ఇంకో సినిమా చేసేసి వెంటనే అది మచ్చ చెరిపేసుకుంటాడు ఆయన. పెద్ద విషయం కాదు అది. ఎంత ఫ్లాప్ డైరెక్టర్ అని ఒక పెద్ద హిట్ ఇస్తే అన్నీ మర్చిపోతారు అందరూ. ఇది అంతే. ఆ తర్వాత ఇది కావాలని పాటు చేశాడు, ఆయన టాలెంట్ లేక కాదు, టాలెంట్ ఉంది. ఆయన ఓన్ ప్రొడక్షన్లోనే మొత్తం చుట్టేసి 500 crore అని చెప్పారు ఆ ప్రొడ్యూసర్లు. వాళ్ళు కూడా మరి ఎలా చెప్పారో మనకు తెలియదు, వీళ్ళు ఎలా కొన్నారో మనకు తెలియదు. పాపం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఫూల్ అయిపోయింది వీళ్ళ దగ్గర రిలీజ్ చేసి. వాళ్ళంతా రిలీజ్ చేసుకున్నారు, ఎక్కువ డబ్బులు ఇచ్చారు అనవసరంగా, అంత అవ్వలేదు. మరి వీళ్ళు ఎలా నమ్మారు, ఏంటి దానికి ఉన్న ఆధారాలు ఏంటో ఎవరికి తెలియదు కదా. ప్రొడక్షన్ కోసం మనం ఎంత చెప్తే అంత. పీపుల్స్ మీడియా వాళ్ళకి ఎందుకు తెలియదు, వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు తీశారు. బట్ మరి వాళ్ళు ఎలా ఎలా కొన్నారు, బ్యాకప్ కూడా ఉంది కదా, కొన్నారు కదా. మరి ఎవరు ప్రభాస్ మోహన్ చూసుకొనేసారు వాళ్ళు చెప్తే మాత్రం నమ్మేలా లేదు కదా, ఏ గ్రాఫిక్ చూసినా సరే. మేబీ ఇప్పుడు బ్యాన్ అనేది కన్ఫర్మ్ అయితే డిస్ట్రిబ్యూటర్స్ అందరూ అడుగుతారు కదా, మనీ రిటర్న్ అడుగుతారు కదా. వచ్చినట్టు ఇవ్వాలి, ఎందుకంటే సినిమా ఫ్లాప్ అయితే వాళ్ళు అడగడానికి కొంచెం అటు ఇటు ఉంటుంది, కానీ బ్యాన్ అయితే చచ్చినట్టు ఇవ్వాలిగా, ఎంతో కొంత రిటర్న్ ఇవ్వాలి బ్యాన్ అయితే మాత్రం. ఎందుకంటే నువ్వు బ్యాన్ చేసావు సినిమాని. లైగర్ అన్న ఫ్లాప్ అయింది కాబట్టి ఇటు పూరి మాట్లాడతారు ఇటు వైలు మాట్లాడతారు, కానీ ఇక్కడ అట్లా కాదు. పూర్తిగా సినిమా బ్యాన్ అయినప్పుడు అన్ని డబ్బులు రిటర్న్ ఇచ్చేసేయాలి, నువ్వు ఎంతైతే బిజినెస్ చేసుకున్నావో అంత. సో ప్రెస్ అదే రిక్వెస్ట్ అయితే పెట్టారు మోదీ గారికి, లెట్స్ వెయిట్ అండ్ సీ నెక్స్ట్ టైం అవబోతుందో. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్.